మీరు సాధారణంగా ఊరుకోరు కదా, అసలు ఒంటికాలు మీద లెగిస్తుంటారు కదా ఏ చిన్న విషయమైనా. నాకు మా పార్టీ అధ్యక్షుడు బ్రేకులు ఏమి వేయరు, అలాగని నేను పార్టీ లైన్ ఎక్కడ క్రాస్ చేయను. విత్ ఇన్ ది పార్టీ లైన్ లో మా కార్యకర్తలకి ఏ విధ ఇబ్బంది వచ్చినా రెండు కాళ్ళ మీద లెగుతాం, ఒంటికాలు కూడా లేదు, అందులో తేడా లేదు. ఎందుకంటే కార్యకర్త ఇంపార్టెంట్, ఏ పార్టీ కన్నాను అందులో ముఖ్యంగా నా కార్యకర్త తర్వాత ఎవరన్నా సరే జరుగుతుంటే ఓకే, అది ఇష్టాన్ని మీరు కంప్లైంట్ పెట్టుకున్నారో వీరే పెట్టుకున్నారో, కానీ జనసేన నుంచి కదా ఈ డిస్టర్బెన్స్ అవుతున్నదని మీరు మాట్లాడేది, వాళ్ళ ద్వారా ఇందులోకి దూరుతున్నారని. మరి ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు మీతో బాగుంటారంటారు, లేకపోతే స్థానికమైన నేతలతో కానీ, లేకపోతే నాగబాబు గారితో కానీ వాళ్ళ దృష్టికి ఏమన్నా తీసుకెళ్లే ప్రయత్నం చేశారా, చేస్తారు? వాళ్ళందరికీ వాళ్ళు తీసుకెళ్తారు, ఈవేళ చూశారు కదా వాళ్ళు తీసుకెళ్తారు, అక్కడ ఉన్న నాయకత్వం తీసుకెళ్తారు, ఆ నాయకత్వం కూడా వద్దనే ఉన్నారు అతన్ని. వాళ్ళు తీసుకెళ్తారు, అడిగితే నేను క్లారిటీగా చెప్తాను. అంటే రాజకీయాలు కానీ ఒకవేళ ఆయన అడిగినా సరే నేను క్లారిటీగా చెప్తాను. అంటే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు, ఎవరు చెప్పలేరు. ఇప్పుడు వాళ్ళు జనసేన పెద్ద కేటర్ దగ్గరికో లేకపోతే వాళ్ళ పెద్దల దగ్గరికో తీసుకెళ్తారో అంటున్నారు, ఆ తీసుకెళ్ళడం పాజిటివ్ గా తీసుకెళ్తారో మీ మీద నెగిటివ్ గా తీసుకెళ్తారో చెప్పలేం కదా. ఏమండి మనం నిజాయితీగా ఉన్నాం చెప్పు, ఎవడ ఎలా చెప్పుకున్నా మనకి సంబంధం లేదండి. మనకు అవసరం లేదు నేను నిజాయితీగా ఉన్నానా లేదా అనేది మొదటి ప్రశ్న. నేను నిజాయితీగా ఉన్నాను చెప్పి ఎవడైనా చెప్పుకుంటే నాకు ఇబ్బంది ఏంటి? మా లీడర్ తెలిసి నేను ఎటువంటి వ్యక్తిను, మా లీడర్కి నాకు 23 ఏళ్ళు, నేను ఆయన దగ్గర పెరిగాను, ఆయన పెంచాడు నన్ను చంద్రబాబు నాయుడు గారు, నేను ఎటువంటి ఉన్నా అతను తెలుసు, అందులో తేడా ఏమీ లేదు. ఇప్పుడు విజువల్ లో ఎవరో ఆయన ఫైట్ చేసుకుని మాట్లాడుతున్నారు, ఆయన మీరు చెప్పే వ్యక్తి విజువల్ కళ్ళద్దాలు పెట్టుకున్న వ్యక్తి అనక. ఇప్పుడు కింద వాళ్ళు ఎవరు అతన్ని ఆపుతున్నారా, ఏంటది వాగ్భేదం ఏదో చదువుతున్నారు? వాళ్ళు జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇద్దరు కంట్రోల్ చేస్తున్నారు. ఈ మాట్లాడి ఆయన, ఈ మాట్లాడి ఆయన ఎవరు ఇప్పుడు అభ్యర్థి మాట్లాడే ఆయన జనసేన ఇన్ఛార్జి, మైక్ పట్టుకున్న ఆయన ఎమ్మెల్సీ అభ్యర్థి. ఓకే సరే, ఇప్పుడు ఇది ఎమ్మెల్సీ ఎన్నికల మీద ఎఫెక్ట్ అయినా పడుతుందా వరం గారు? సరే ఏమీ ఉండదండి, ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మంచి ఏంటది కసిగా చేస్తున్నాం, అందులో తేడా లేదు. కూటమి ప్రభుత్వం విన్ అవుద్ది, తెలుగుదేశం పార్టీ వరకు ఎలక్షన్ ముందు చిరంజీవి ఎమ్మెల్సీ విశాఖపట్నాన్ని ఏ విధంగా గెలిచామో అత్యధిక మెజార్టీతో, అదే విధంగా ఇది కూడా గెలుస్తాం, అందులో తేడా లేదు. ఆ విశాఖపట్నం గెలుపు ఈ రోజు కూటమి గెలుపుకి నాంది, దాంతో బాగా రాష్ట్ర వ్యాప్తంగా మార్పు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు